టీడీపీ కనుసన్నల్లోనే కేసుకు సంబంధించి మొత్తం జరుగుతుందనేటువంటి మాట మొన్నటి వరకు రాజకీయ కోణం తర్వాత ఆర్థిక పరమైనటువంటి కోణం ఇప్పుడు కుటుంబ పరమైనటువంటి కోణం వెలుగు చూస్తుంది మొత్తం కూడా దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తం కూడా టీడీపీ కనుసన్నల్లోనే ఈ కేసుకు సంబంధించి నేను చెప్పేటువంటిది కాదు సార్ సమీమ స్టేట్మెంట్ 29/10/2020 ఇరో మనం 23 లో ఉన్నాం 20 లో సిబిఐ అధికారులకు షమీమ్ అనేటువంటి మహిళ బిట్నెస్ దాంట్లో మీరు ఇంకొకటి కూడా దయచేసి గమనించండి తన వాట్సాప్ చాటింగ్ చేసినటువంటిది కూడా ఆ స్టేట్మెంట్ లో రికార్డ్ చేసినటువంటి వైనాన్ని కూడా మనం ఈ రోజు ప్రత్యక్షంగా చూస్తున్నాం ఎక్కడ కూడా టీడీపీ కన్సల్టెంట్ జరుగుతుంది కానీ ఇదంతా కూడా ఎక్కడ చెప్పలేదు రవీంద్ర రెడ్డి నేనేమంటున్నా పార్టీ వెర్షన్ ప్లీజ్ ఈ రోజు లేదు నేను ఒక మాట సార్ ఈ రోజు షమీమ్ చేసినటువంటి రికార్డ్ అయినటువంటి స్టేట్మెంట్ తన స్వహస్తాలతో రాసి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వాట్సాప్ లో ఎవిడెన్స్ ఉన్నటువంటి స్టేట్మెంట్ ని ఎందుకు పక్కదారి పట్టిస్తున్నారు సిబిఐ సిబిఐ ఎస్ ఎస్ ఆ చాట్ కు సంబంధించి కావచ్చు లేకపోతే ఇతరత్ర దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు రెండు రోజులు జైల్లో ఉంచి తర్వాత బయటికి పంపించేశారు తర్వాత షమీమ్ ఎక్కడికి వెళ్ళింది ఎవరు కనుసన్నల్లో ఉంది ఎక్కడ ఉంది ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది లేకపోతే ఎవరి నుంచైనా థ్రెట్ ఉందా అనేది కొన్ని రోజులు కూడా తెలిసేటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్లీజ్ దయచేసి టీడీపీ వారితో మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ రవీంద్ర రెడ్డి గారు ప్లీజ్ రైట్ రామోహన్ గారు హలో ఎస్ ఇప్పుడు అవినాష్ రెడ్డి గారికి భాస్కర్ రెడ్డి గారికి ఉచ్చు బిగిసిపోతుంది సిబిఐ విచారణలో వాళ్ళు బలమైన సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు దాంతో ఈ రోజున ఈ బ్లేమ్ ని తప్పుకోవడానికి ఏం సాక్ష్యం లేదు సార్ కేవలం రవీంద్ర రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ వారిని మాట్లాడండి గారు ప్లీజ్ సాక్ష్యం లేవు రవీంద్ర రెడ్డి గారు ప్లీజ్ దయచేసి వారిని మాట్లాడండి రాజకీయ కోణంలో జరిగిన హత్య అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది అందుచేతనే ఈవేళ అన్పాపులర్ అయిపోతున్నాం ఈ బ్లేమ్ ని తెలుగుదేశం వాళ్ళకి లబ్ధి వస్తుందేమో లేదా తెలుగుదేశం వాళ్ళని అన్పాపులర్ చేయాలని ఈవేళ సునీతారెడ్డి తన తండ్రిని తన చంపుకుని తన విచారణ కోసం ఇంత పట్టుపడుతుందా అనేది అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం అందుచేత ఇది ఏదో తప్పుదారి పట్టించాలని ఉన్నారు సిబిఐ దగ్గర బలమైన సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు ఈ దస్తగిరి ఎప్పుడు గారు మరి ఎక్కడ గొడ్డలు కొన్నామని చెప్పాడు కనిగిరిల్లు కొన్నామని చెప్పాడు ఎన్ని గంటలు ఆయన ఇంట్లో ఉన్నామని చెప్పాడు అది సిబిఐ రికార్డులో ఇంకా ఏం ఆధారాలు ఉన్నాయో బయటకు రావాల్సిన అవసరం ఉంది ఇవన్నీ ఉంటే ఏదో ఈ రోజు సమీమ్ ఏదో వేరే చెప్పింది వేరే రూటు సమీమ్ ఏమన్నా సునీత చంపిందని చెప్పిందా ఏంటి అసలు ఏదో వైఎస్ఆర్ పార్టీ కేవలం తప్పించుకోవడానికి ఇప్పటికే జగన్ గారు చాలా అన్పాపులర్ అయిపోయిన సందర్భంలో ఇలాగా ఏదో అప్రదృష్ట పాలు చేసి సున్నితులే తెలుగుదేశం వాళ్ళు అండ్ మాకు రాజకీయంగా ఆ హత్య మీద మేము కలగ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు కోర్టులు ఉన్నాయి సిబిఐ ఉంది స్వయం ప్రతిపత్తి సంస్థ ఇవన్నీ చేస్తుంది మా మీద ఏదో తోయడం అనేది చాలా విడ్డూరంగా ఉందండి